మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో శివాజీ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 392వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలలో భాగంగా కాషాయ ధ్వజారోహణ కార్యక్రమాన్ని మండల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అయ్యవారి ఆంజనేయులు చేశారు. అనంతరం శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నార్సింగి పట్టణ పురవీధుల గుండా ద్విచక్ర వాహనాలతో బార్వు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు అయ్యవారి ఆంజనేయులు నార్సింగి పట్టణ అధ్యక్షులు అమరేందర్ జిల్లా సామాజిక సమరత ప్రముఖ వెంకటేశం మాట్లాడుతూ శివాజీ తల్లి గర్భంలో ఉండగానే తుల్జా భవానీ మాత ఆలయం ధ్వంసమైన విషయాన్ని గ్రహించి ఆయొక్క ఆలయం పునర్నిర్మాణానికి పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యవారి ఆంజనేయులు అమరేందర్ ఆముదా వెంకటేశం కొన్నేల సోమరాజు జట్టి మల్లేశం సతీష్ వేణు గణేష్ విష్ణువర్ధన్ రెడ్డి వెంకటేష్ నరేష్ వెంకటరమణ సత్యపాల్ రెడ్డి మహంకాళి లక్ష్మణ్ కృష్ణగౌడ్ బోయిని వేణు పసుపులేటి నిఖిల్ వినోద్ కొవ్వూరి శ్రీనివాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 392 సంవత్సరముల శివాజీ జయంత్యుత్సవాలు నార్సింగ్ గ్రామంలో వైభవపేతంగా విశ్వహిందు పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి శేరిపల్లి గ్రామము మరియు మిర్జాపల్లి గ్రామాల వైపు కూడా అక్కడ ర్యాలీ తీసుకొని రావడం జరిగింది. ఛత్రపతి శివాజీ తన తల్లి కోరిక మేరకు 242 కోటాలను చేయించారు. తర్వాత ఆయన భారతదేశానికి వచ్చిన శిక్ష ఏంటంటే హిందూ మతాన్ని ప్రోత్సహించి హిందూ మతాన్ని జీవంగా ఉంచినట్టు చేసి ఆయన యొక్క సర్వస్వం ఆయన రాజ్య పరిపాలన సర్వస్వం కూడా ఆయన గురువు సమర్థ రామదాసు అర్పణ చేసి ఆయన ప్రతినిధిగా ఈయన రాజ్యమే లేదు, ఇంకెవరికి లేదు ఛత్రపతి అని ఒక మన శివాజీకే ఛత్రపతి శివాజీ అని పేరు వచ్చింది అనే బిరుదు వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరు బంధువులకు హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు, పేరు పేరున శుభాకాంక్షలు. హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా పురోవీధుల గుండా యువకులు మొత్తం బైక్ ర్యాలీతో విజయవంతం చేసినందుకు పేరు పేరున అలాగే పేరుపల్లి మిర్జాపల్లి గ్రామంలో ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భవానీ వీర శివాజీ. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నార్సింగిలో బజరంగ దళ్ VHP ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ మిర్జాపల్లి శేరిపల్లి గ్రామాల గుండా కూడా తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ హిందూ జగేతో విశ్వ జగేగా భారత్ కా విశ్వాస్ జగేగా అని నిలబించినటువంటి వ్యక్తి, హిందుత్వాన్ని ప్రపంచ దేశాలకి ఈ దేశం చాటినటువంటి విధంగా హిందుత్వాన్ని నిలబడడం కోసం తన సర్వస్వాన్ని అర్పణ చేశాడు. కడుపులో ఉన్నప్పుడే తల్లి కోరిక ఏదైతే తుల్జా భవానీ ఆలయం ధ్వంసమైందో ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఆ ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి ముస్లిం మూకలను నిరోజితంగా పోరాడి ఆ తల తీసుకురమ్మని చెప్పారు. ఎవరైతే ఆ మూక తుల్జా భవానీపై మూత్ర విసర్జన చేశాడో ఆ యొక్క తల తీసుకుపోయి తన తల్లికి సమర్పణ చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. సమర్థ రామదాసు గురువులో అడుగు జాడల్లో నడిచి ఈ దేశానికి ఈ ధర్మానికి ఈ జాతికి తమ యొక్క హిందుత్వమే ప్రపంచాలకి శ్రీరామ రక్ష, హిందుత్వమే ప్రపంచాన్ని నిలబెడుతుంది, హిందుత్వం ఉంటేనే ప్రపంచ దేశాలు నిలబడతాయి. కాబట్టి సంస్కృతి